నమస్తే 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 ఏం పేరు? పేరు రాములు. రాములు ఏం చేస్తుంటావు? నేనా కూలి పని చేస్తా. కూలి పని చేస్తా. అంగే గ్రామ పంచాయతీ లేబర్లో పని చేస్తావా? ఎట్లా? అవును. జీతాలు వస్తున్నాయా? రాలే రాలే నాలుగు రాలే. సరే అంటే మీరు ఏమేం పని చేస్తుంటారు గ్రామ పంచాయతీలో? గ్రామ పంచాయతీ మోరీలు రోడ్లు సాఫ్ చేసులు ఏమన్నా గడ్డి ఉంటే గడ్డి వీకుడు ఈ పని చేస్తా. నిన్న నిన్న మొన్న ఒక నెల కింద మీరు ధర్నాలు చేశారు కదా, మీకు అంటే ఎందుకు చేశారు మీరు ధర్నాలు? పైసలు ఇచ్చారు రావాలి, అవి పైసలు సరిపడే జీతం అని చేసి సరిపడే జీతం చేయాలి. ఎన్ని రోజులు చేశారు ధర్నాలు? అట్లా నెల ఐదు రోజులు చేసినాం. నెల ఐదు రోజులు చేసినాం. నెల ఐదు రోజులు చేసినాం. మరి ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించి మీకు జీతాలు పెంచిపిస్తామని చెప్పారు ఎవరన్నా? ఎవరు చెప్పలే. ఎవరు చెప్పలే. ఎర్ర జాండోల్ మటుకు వాళ్ళు మాట్లాడతాం చెప్తామని వాళ్ళు పనికెక్కమని అని చెప్తే పనికెక్కినాం. ఎంతకేమున్నాయి ఈ నాలుగు నెలల సంగతి జీతమే లేదు. ప్రభుత్వ అధికారులు ఇట్లా మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, దీక్ష చేసే ఇట్లా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మీరు గ్రామంలో అన్ని పనులు మీరే చేస్తుంటారు, మోరీలు తీస్తుంటారు, అవన్నీ చేస్తుంటారు? నాకు ఇస్తాం. నెలకి ఎంత వస్తుంది జీతం నీకు? 8500 వస్తుంది. 8500. 8500 ఇప్పుడు 8500 వస్తే ముగ్గురం చేస్తే ఇద్దరికి వస్తే ముగ్గురు పంచుకోవాలి. అట్లా ఎట్లా? అట్లనే మా ఊళ్ళ అంటే ఇద్దరు జీతాలు ముగ్గురు పంచుకోవాలి. ముగ్గురు పంచుకోవాలి. అట్లా కాకుండా మీకు ఎవరి కాల సపరేట్ జీతం ఉండాలని ధర్నా చేసారు. ఏమన్నా పెరగాలని చేసిరా? ఇంకా పైసలు పెరగాలని చేసారు. పెరగాలని చేసారు. ఎన్ని ఏళ్ళ నుంచి చేయబట్టి నువ్వు ఇట్లా ఈ గ్రామ పంచాయతీ? మూడేళ్ళ. మూడేళ్ళ. ఇప్పుడు 4 నెలల జీతమే వస్తలేదు రాలే. అంటే మీ కార్మికులకు మరి ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకుంటుందా, ఏమైనా సాయం అందిస్తుందా మీకు? ఇవ్వరని తెలియదు ఇంకా దూరం. అంటే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇవ్వరని తెలియదు. అయ్యే ప్రభు ఎందుకు వరకు సాయం అంటాడు? అంటే ఇప్పుడు మీకు ఈ కార్మికుల పనిచేస్తాళ్ళకు ఇయ్యలే. ఇండ్లనే కట్టించారు ఎవరికైనా? ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలే. కట్టలే. ఇల్లు లేవు. గుడిసెలు నల్లురా ఉండరు. మరి వాళ్ళకు ప్రభుత్వం ఏం సాయం చేస్తలేదా? ఏం చేయలే. ఇంకా చేయం చేసింది అది ఇది ఇప్పుడు మాపిచ్చే. మొన్న బ్యాంకుల్లో కొంతమందికి మాపివా ఇంటికి దొంగతంగా చెప్తారు. అవును. పోయిన కాడికి పోయినాయి, ఉన్న కాడుకున్నాను. 76 వెళ్ళింది నాకు రుణమాపి బాకీ ఉన్నాక 40 పట్టుకున్నారు. కానీ వచ్చేసారు బ్యాంకు. అంటే ఎన్ని ఎన్ని పట్టుకున్నారు? 70కి 40 ఉన్నాయి బ్యాంకు. 42 43 ఉన్నాయి. 43 43 ఉన్నాయి. అవి పట్టుకొని ఎక్కడ నాకు ఇచ్చేసారు. అంటే నీకు మాఫీ అయింది, ఇప్పుడు రుణమాఫీ అయింది. అయిపోయింది. అరే ఈ గతంలోనే 2018లోనే కేసీఆర్ ఓట్ల కంటే ముందే చేస్తున్నాడు కదా, అప్పుడు చేసి ఉంటే మన నీకు మితి వాడకు. మన అది ఇది ఉంటుంది కదా, మనం బ్యాంకు చేసినప్పుడు అది రాసుకుంటారు కదా, ఆ కాగితం బట్టి రుణమాఫీ అవుతున్నది. మరి మితితో సహా అవుతుందా, ఓన్లీ అసలే అవుతుందా? ఆ మితి ఆడికి అసలు కాడికే. అసలు కాడికే మితి అట్లే ఉంటుంది. మళ్ళీ ఎట్లా అవుతుంది? ఇంకా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏమేమి మాట, ఏమేమి హామీలు ఇచ్చిండు, ఏమేమి చేస్తున్నాడు? అన్ని హామీలు ఇచ్చిండు. కానీ ఏమేమి ఇచ్చిండు? ఇల్లు కట్టిస్తాడు, కాపు లోన్లు ఇస్తున్నాడు. కాపు లోన్ కూడా కొంత మందికి ఇచ్చిండు. మన రైతు బాధ చేసిండు అందరికి. ఎకరకు 5000 వేసిండు. ఇప్పుడు భూమి లేని నెలకు 3 ఎకరాలు భూమి ఇస్తాడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానే. కట్టలే. కట్టలేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మీరు అభివృద్ధి చెందుతున్నారా, మీరు ఏ కింది స్థాయికి వెళ్ళిపోతారా? ఇంకా ఇప్పుడు మాకు ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఓలేకున్నది. రాజశేఖర రెడ్డి వచ్చినాక పింఛను తొలత చేసిండు. తొలత చేసినాక ఏం చేసిండు? కాలువ తొగిచ్చిండు. కాలువ తొగిచ్చినాక ఆయన కాలం చేసిండు. ఈయన వచ్చినాక నీళ్ళు ఈడిచిండు, వాడిచిండు. కానీ నీళ్ళు అయితే నీళ్ళు వచ్చినాయి. ఇంకా కేసీఆర్దే పేరు పడ్డది. పేరు పడ్డది. కానీ చేసింది అయితే కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ ఆయన ఆయన చేయండి. కాలు తొగించిన ఆయన అంతే. ఆయనే. మరి ఆ ప్రభుత్వం బాగుండేనా, ఈ ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ బాగుండేనా, టీఆర్ఎస్ బాగుంది? ఏ ప్రభుత్వం గింతే ఉన్నదయ్యా. ఆ ప్రభుత్వం ఉన్న గంతే ఉండదు, ఈ ప్రభుత్వంలో గంతే ఉన్నది. ఎవరికి ఏ ప్రభుత్వం లాభం జరుగుతలేదు? జరిగింది జరిగింది కాదు, జరుగుతలేదు పోయిన కాడికి పోతూనే ఉన్నది. మనం ఎక్కడ పెట్టుకొని మనం 10 ఫుట్ వాళ్ళు పోతుందా? అవునవును. కుంట పెట్టుకొని 10 ఫుట్ వాళ్ళు పోతుందా? పండదు. పండదు. మనం చేసేది 100 అప్పులు తీర్చేది చేసేది ఎక్కడ? 10 ఎకరాలు మనం చేసుకుంటే మరి 10,000 జరిగిపోతాయి. వాళ్ళ జరిగిపోతుంది. ఇట్లా మరి వచ్చే డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 2 సార్లు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ 2 3 సార్లు ఇట్లా కేసీఆర్ కేయాలనుకుంటారా? ఆయనకేయాలనుకుంటారా? ఆయనకేస్తాం.
ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కదా మీకు కూడా తగ్గి ముందు ఈ 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో 40 ఏళ్ళకో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం కానీ మాకు ఏదో సాయం అందరు ఎప్పుడు కేసీఆర్ సార్ వచ్చినాకనే సాయం ఉంది. మొన్న ఆయన వచ్చినాక కొన్ని కొన్ని ఇదో రైతు బంధు బైతు బంధు ఎకరకు ఇచ్చిండు, ఏ ఎకరాలకు అంతే ఇచ్చిండు, ఎకరెకరకి అంతా కలిపి ఆయనకు అంతే ఇచ్చిండు, ఎక్కడ అంతే ఇచ్చిండు, కుంటున్నోళ్ళకి అంతే ఇచ్చిండు. అంతే లాభం జరిగిందా మరి రైతు బంధు వల్ల? జరిగింది. అంటే భూమి తక్కువ లాభం జరిగిందా? ఎక్కడ కుంటే ఎక్కడికే ఇస్తారు కదా ఆయన. అంతే కేసీఆర్ ప్రభుత్వానికి ఎలా అనుకుంటున్నారు? నేను ఒక్కడే ఇస్తాను కాదు, నాకేం కుడుతు. ఓకే ఓకే మంచిది.